कुरारपेट मंडल मलकपेट वर्मित रिजर्वे पंप हाउस कंट्रोल रूम शुक्रवार रोजन प्रभुत्व बाल श्रीनिवास एनसीआरएल ईसी सुधाकर अमरेंद्र रेड्डी तो कल परशी మిగిలిపోయిన ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీటి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దాదాపుగా పూర్తి అయి అసంతృప్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులను ప్రారంభించడం తప్ప కొత్తదేమీ చేయలేదని మల్కపేట రిజర్వాయర్ పనుల్లో మిగిలిపోయిన వాటికి 20 కోట్ల నిధులు కేటాయించి సాగునీటిని అందిస్తామని పేర్కొన్నారు. కలికోట సూరమ్మ చెరువు ద్వారా ఇప్పటికే 43 ఎకరాలకు నిరదించేందుకు పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇసుక డైరెక్షన్స్ క్లియర్ గా ఉన్నాయి. ఎక్కడైతే వాటర్ అవైలబిలిటీ ఉందో, టెక్నికల్ ఫీజిబిలిటీ ఉందో, ఫైనాన్షియల్ వయబిలిటీ ఉందో ఆ ప్రాజెక్ట్స్ ప్రియారిటీ ఇచ్చేసి ఇమిడియట్ గా తెలంగాణ రైతాంగానికి ఏమేమి ఎక్కడెక్కడ బెనిఫిట్ అవుతాయో ఆ ఉన్న బడ్జెట్ లో చూసి జాగ్రత్తగా వర్కౌట్ చేసి ఏమని చెప్పి చైర్మన్ చెప్పి మా ఏఎన్సీ మా మినిస్టర్ గారి డైరెక్షన్స్ ఉన్నాయి. సో ఆ డైరెక్షన్స్ ప్రకారం మేము అన్ని ప్రాజెక్ట్స్ రిలీజ్ చేస్తున్నాము. ఈ లోపల మన ఆది శ్రీనివాస్ విప్ గారు రిక్వెస్ట్ చేశారు, ఇక్కడ కూడా అంత చాలా మేజర్ వర్క్ అయిపోయింది, ఇక్కడ కూడా వచ్చి ఇన్స్పెక్ట్ చేసి కొంచెం దీన్ని అంతా కూడా ఎక్స్పెడైట్ చేయమన్నారు వర్క్. సో ఆ విషయంలో ఈ ప్రాజెక్ట్ ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చినాము. ఇక్కడ కూడా అంటే చాలా మేజర్ వర్క్ అయిపోయింది, కొద్దిగా చిన్న చిన్న బాటిల్ నెక్స్ ఉన్నాయి. ఆ బాటిల్ నెక్స్ క్లియర్ చేస్తే మనకు దీని కింద ఉన్న 20 వేల ఎకరాల ఆయకట్టుకు ఇచ్చే నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. సో ఆ విషయంలో ఈ ఇన్స్పెక్షన్కి వచ్చాము ఈరోజు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్యాకేజ్ 9లో ఉన్నటువంటి మల్లెక్పేట్ ప్రాజెక్ట్ నుండి ఎగువ మానేర్ వరకు, అదేవిధంగా వేల నియోజకవర్గం పలు ప్రాంతాలకు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి వేమన నియోజకవర్గంలోని, అదేవిధంగా జైత్యాల జిల్లా కత్లాపూర్ మేడిపల్లి భీమారం మండలాలకు సంబంధించినటువంటి కలిగొట సూరమ్మ ద్వారా మరిపల్లి రిజర్వాయరు, లచ్చపేట, రుద్రంగి, కలిగొట ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా సందర్శించడానికి, పరిశీలించడానికి మరి ఈఎన్సీ అనిల్ గారు, సిఈ సుధాకర్ రెడ్డి గారు, ఇంకా అధికార బృందం అంటే ఇంజనీర్ సంబంధిత బృందం అంతా కూడా ఈరోజు రావడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి గారు కలిగొట సూరం ప్రాజెక్టు నుంచి 43 వేల ఎకరాలకు రైతులకు సాగునీరు ఇవ్వడానికి అవకాశం, దానికి ఆల్రెడీ 2,000 కోట్లు మంజూరు కాబట్టి 2018లో శిలాఫలకం వేసి అసలు పట్టించుకున్నటువంటి సందర్భం లేదు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే రైతులకు అండగా నిలబడడానికి కోసం, రైతుకు సాగునీరు ఇచ్చి రైతును రాజు చేయాలని చెప్పిన సంకల్పంతోటి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పని మరి ప్రధానంగా రావడం జరిగిందన్నమాట. సందర్భం చెప్తూ ప్రయారిటీ ప్రాజెక్టులు రాష్ట్రంలో 9 తీసుకున్నట్టు సందర్భంలో అందులో ఈ ప్రాజెక్టును కూడా ప్రయారిటీ ప్రకారం కూడా పెట్టుకోవడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.